గత ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదోలగ్గా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెలలో టెస్ట్ కెప్టెన్ గాను రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే కానీ టెస్టుల్లో టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడానికి రోహిత్ శర్మ తొలుత సుముఖంగా లేడని తెలుస్తోంది అప్పటి బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగులీ సెక్రటరీ జైషా అతన్ని ఒప్పించారని తెలుస్తోంది టెస్ట్ కెప్టెన్సీ చేపట్టడానికి రోహిత్ విముఖంగా ఉండగా సౌత్ ఆఫ్రికాలో కెఎల్ రాహుల్ కెప్టెన్గా ఆకట్టుకోలేకపోవడంతో బీసీసీఐలోని ఇద్దరు పెద్దలు హిట్ మ్యాన్ను ఒప్పించారని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు రోహిత్ సారధ్యంలో భారత జట్టు సొంత గడ్డ మీద శ్రీలంకపై రెండు సున్నా తేడాతో విజయం సాధించింది కానీ కోవిడ్ కారణంగా ఇంగ్లాండ్తో చివరి టెస్ట్ రీస్కెడ్యూల్ కాగా ఆ మ్యాచ్కు రోహిత్ దూరమయ్యాడు గత ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్కు సైతం రోహిత్ దూరంగా ఉన్నాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా రెండు ఒకటి తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో రోహిత్ సేన రెండు వందల తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమితో రోహిత్ శర్మ టెస్ట్ పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు రోహిత్ కెప్టెన్గా వ్యవహరించనుండగా ఆ తర్వాత సెలెక్టర్లు అతడి భవిష్యత్తుపై ఓ నిర్ణయానికి రానున్నారు అయితే వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత మళ్ళీ డిసెంబర్ చివరిలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తుంది ఈలోగా ఓ నిర్ణయం తీసుకోవడానికి సెలెక్టర్లకు సరిపడా టైం ఉంటుంది అప్పటిలోగా సెలక్షన్ కమిటీకి కొత్త చైర్మన్ కూడా వస్తాడు అని ఆ అధికారి తెలిపారు